క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. మొత్తం 40 అంశాలపై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జగనన్న తోడు నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. టెట్, డిఎస్ఐ నోటిఫికేషన్ల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ చెప్పండి, ఏపీ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఏపీ క్యాబినెట్ భేటీ కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. దాదాపుగా 40 అంశాల ఎజెండాగా ఈరోజు క్యాబినెట్ భేటీ ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా దీంట్లో డిఎస్సికి సంబంధించి, దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 18,700 పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 6,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 62 సంవత్సరాల పైబడి పెంపు, వయోపరిమితి పెంపే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా చూసుకుంటే ఏదైతే విద్యాశాఖకి సంబంధించి ఐబీ సిలబస్ను అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలబోతుంది. అలాగే ఇంధన రంగానికి సంబంధించి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎంవీఓ చేసుకునే అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. దాంతోపాటుగా ఎస్ఐబికి సంబంధించి పలు అంశాలని, పలు సూచనలు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. వారు చెప్పిన ప్రాజెక్టులకు సంబంధించి కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తాం. దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమ నిర్వహణకి ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. దానిలో భాగంగా ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా నిధులకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి మహిళలకి 5,000 రూపాయల ఆర్థిక సహాయ అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో చర్చ అంశం పరిశీలన జరుగుతూ ఉంది. దాంతోపాటుగా రానున్న రాజకీయ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇటీవల జరుగున్న చోటు చేసుకున్న పరిణామాలు, ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 జాబితాలు అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కూడా దాదాపుగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా పలు అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రితో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రి జయరామ్ ఉన్నారో ఆయనకి సమావేశానికి రారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం క్యాబినెట్ భేటీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి దానికి ఆయన ఏమాత్రం కూడా అంగీకారం తెలపలేదు. ఆయన కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు, అంటే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన రాక కూడా పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలు అంశాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టం కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఏదైతే ఐబీ సిలబస్కు సంబంధించి కూడా ఎంవయూ జరగబోతుంది ముఖ్యమంత్రి సమక్షంలో 3 గంటలకి. దాని మీద కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఎన్నికలకు సంబంధించి జరగబోతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర క్యాబినెట్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకి డైరెక్ట్గా నిధులు చేకూర్చే అంశాల మీద కూడా ఎక్కువగా క్యాబినెట్ భేటీలో ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఆ అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపి రానున్న 10-15 రోజుల్లోనే ఈరోజు ఏదైతే క్యాబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో వాటన్నిటికి సంబంధించి రానున్న వారం 10 రోజుల్లోనే దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కార్యాచరణ అయితే రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న శివ, ఇది చూసుకుంటే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వైసీపీకి ఒక కీలకమనే చెప్పుకోవాలి. సో ఇలాంటి టైంలో ఇప్పుడే వైసీపీ నుంచి కొంతమంది పార్టీని వీడుతున్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుపై కూడా మంత్రులతో సీఎం జగన్ అయితే చర్చించబోతున్నారు కదా, సో దానికి సంబంధించి ఏ విధమైన మంత్రులతో ఏ విధంగా చర్చిస్తారనుకోవచ్చు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 జాబితాలకు సంబంధించి దాదాపుగా 58 మంది శాసనసభ్యులు, 10 మంది లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో 28 మంది సిట్టింగులకు సంబంధించి కూడా నో ఛాన్స్ ఇవ్వడం పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చాలా ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది. మరొకసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. సో దీనిలో భాగంగానే ఈరోజు ఏదైతే క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత
రాజకీయ అంశాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు, ఎక్కడైనా సరే పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఎంపీ కాన్స్టిట్యూ సంబంధించి ఎంపీనే నిధులు చేకూర్చాల్సిన అభ్యర్థి, కానీ ప్రస్తుతం మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీకి ఎన్నికల వ్యయమయ్యే ఖర్చులు మొత్తం కూడా ఆయా పరిధిలో ఉన్న శాసనసభ్యులే భరించాలని చెప్పి చాలా నియోజకవర్గాల్లో ప్రతిపాదన చేశారు. సో ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ శివ.